भारतीय जनता पार्टी नेतृत्व में केंद्र प्रभुत्व वैखरी తెలంగాణ సమాజం మీద ఉంది ముందు ఉంది ఇవాల తెలంగాణ సమాజం మీద కూడా ఒక బాధ్యత ఉంది అందరిని గమనించమని కోరుతా ఉన్నాం మేము ఆలోచించమని కోరుతా ఉన్నాం తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఒక రకంగా ప్రవర్తిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అదే గుజరాత్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో రకంగా ప్రవర్తిస్తా ఉన్నారు దానికి ఈ బొగ్గు బ్లాక్ల వేలానికి సంబంధించినటువంటి అంశమే ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం కానీ ఒడిశా రాష్ట్రం కానీ మహారాష్ట్ర రాష్ట్రం కానీ ఇక్కడ కూడా కొన్ని బ్లాక్లను వాళ్ళు వేలం వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేస్తేనేమో వాళ్ళు కన్సిడర్ చేశారు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా చంద్రశేఖర్ రావు గారు విజ్ఞప్తి చేసినా స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని బట్టి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేక భావన చాలా స్పష్టంగా అర్థమవుతోంది దీంట్లో ఇంకో కుట్ర ఉంది దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్లను వేలం వేసి భారతీయ జనతా పార్టీ చిరకాల మిత్రుడు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చిరకాల మిత్రుడు అయినటువంటి అదానికి కట్టబెట్టేటటువంటి కుట్ర ఇవాళ దేశంలో జరుగుతూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి బొగ్గు బ్లాక్లను వాళ్ళ మిత్రుడైనటువంటి అదానికి అప్పజెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసి పిఎస్యులను దెబ్బగొట్టి అదాని ఆస్తులు పెంచే కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది హోల్సేల్ గా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఈ రకంగా ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళ దోస్తు అదాని ఆస్తులు పెంచేటటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సరే అదానిని పెంచేటోళ్ళు వీళ్ళు అదానిని పెంచాలనే ఆలోచన ఉన్నోళ్ళు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది గురువు అయినటువంటి అద్వానిని ముంచినోళ్ళు వీళ్ళు అదానిని పెంచడం ఇంకెవరినైనా వేస్తారు అదానిని వేస్తారు అమ్మానిని వేస్తారు ఎందుకంటే గురువు అయినటువంటి అద్వానినే నిండా ముంచినోళ్ళు వీళ్ళు నరేంద్ర మోడీ అమిత్ షా కాబట్టి అలాంటి వాళ్ళు అదానులకు అంబానీలకు పెద్దపీట వేస్తే వల్ల దేశ ప్రభుత్వ రంగ సంస్థల్ని దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని అందరిని ఇబ్బందుల పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము గతంలో చెప్పినాం ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజల మీద భారతీయ జనతా పార్టీ కక్ష పెంచుకున్నట్టు కనబడతా ఉంది చాలా స్పష్టంగా వీళ్ళు తెలంగాణ మీద పగబట్టిర్రు మొన్నటిదాకా వరిధాన్యం విషయంలో ఇబ్బందులు పెట్టిర్రు ఇప్పుడు సింగరేణి సంస్థ మీదబడి బొగ్గు బ్లాక్ల వేలానికి సింగరేణి బొగ్గు బ్లాక్లను పెట్టి సింగరేణిని ఇబ్బందుల పాలు చేయాలని తద్వారా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉండేటటువంటి కార్మికులను దెబ్బగొట్టాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా మొన్న మీరు చూసినట్టయితే కర్ణాటకలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు నీటిపారుదల ప్రాజెక్టుకు అంతకుముందు పోలవరానికి ఇచ్చినారు కానీ తెలంగాణలో ఇప్పటికీ కాళేశ్వరానికి కానీ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలే అదేవిధంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడులకు జాతీయ రహదారులు పెద్ద ఎత్తున పెద్దపీట వేసినారు గడిచిన రెండు మూడు సంవత్సరాల ఫిగర్స్ చూస్తే తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తా ఉన్నారు అదేవిధంగా నదుల అనుసంధానం కింద నిన్నయాకమున్న ఉత్తరప్రదేశ్ అక్కడ అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఏదో రకంగా వాళ్ళకు ఉపయోగం రావాలి లబ్ధి కావాలనేటటువంటి ఆలోచనతో నదుల అనుసంధానం పేరిట ఒక ప్రాజెక్టుకు 36,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు మొన్న కానీ తెలంగాణకు సంబంధించి నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేస్తే ఇప్పటి వరకు ఒక రూపాయి ఇవ్వరు నీతి ఆయోగ్ స్వయంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసినటువంటి సంస్థ నీతి ఆయోగ్ 24,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే ఇప్పటిదాకా తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వరు ఆ రెండు ప్రాజెక్టులకు కానీ ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నదుల అనుసంధానం కింద 36,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు ఇస్తారు అదేవిధంగా తెలంగాణలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు మహారాష్ట్ర లాతూర్లో పెడతారు విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ రావాలి మా ట్రైబల్స్ కు సంబంధించి దాన్ని పెట్టారు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి గిరిజనుల మా ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే మా ఎస్టీల రిజర్వేషన్లు పెంచరు అంటే గిరిజనుల పట్ల కూడా వివక్ష చూపిస్తారు అదేవిధంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి విభజన చట్టం ప్రకారం పెట్టమంటే అది పెట్టరు ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టినా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టినా ఇక్కడ తెలంగాణలో ఐటీఐఆర్ ను రద్దు చేయకుండా అట్లనే కొనసాగించినా వేల మంది మా తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది లక్షల మందికి వచ్చేది తెలంగాణ మీద కక్ష కట్టి మా ఐటీఐఆర్ ను రద్దు చేసిర్రు విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ అవి పెడతలేరు తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ఈ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించి పోయిన వానకాలంది మిగిలిపోయినటువంటి పోయిన యాసంగిది మిగిలిపోయినటువంటి ధాన్యం తీసుకోరు
ఈ వానాకాలానికి సంబంధించి ఎంత తీసుకుంటారో స్పష్టంగా ఒక లేఖ ఇవ్వండి అంటే లేఖ ఇవ్వరు. యాసంగికి సంబంధించి ఏం చేస్తారో చెప్పండి అంటే మార్చిలో చెప్తామంటారు. కాబట్టి తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వ్యతిరేక వైఖరితో ఉంది, అది కనబడతా ఉంది. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవ పరిస్థితులు ఇట్లుంటే తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రి, పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు ఉల్కరు పల్కరు, మాట్లాడరు, పోరాటం చేయరు, మోడీ దగ్గరికి పోరు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలవరు, తెలంగాణకు న్యాయం జరగాలి అన్ని రకాలుగా అనేటటువంటి అంశాలు మాట్లాడరు. వాళ్ళ 72 గంటల పాటు సమ్మె చేస్తుంటే మా సింగరేణి కార్మికులు సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరు పోరాటంలో ముందుంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తే 4 బొగ్గు బ్లాక్ల వేలమాపాలని ఒక్క బీజేపీ ఎంపీ ఊడి పడిదాకా మాట్లాడలేడు. కేంద్ర మంత్రి గుల్కు పలుకు లేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళ తోలు మందం ఎక్కింది, దొడ్డైంది. ఒక్కరిని కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి అంశంలో అసలు ఆలోచన లేదు. కార్మికులు ఏమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళకి పట్టింపు లేదు. ఉల్టా నోటికి ఎంత వస్తా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఈ పట్టెబాజ్ భారతీయ జనతా పార్టీ ఎంపీలు. కాబట్టి తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి, ఈ దొంగలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలి. వాళ్ళు నేను సింగరేణి కోల్పేట ఏరియాలో మా కార్మిక సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరి, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి తెలంగాణ నుంచి ఉండి వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడినటువంటి తీరును మీరంతా గమనించాలని కోరుతా ఉన్నా. రేపు ఎవరన్నా కోల్పేట ఏరియాకి వస్తే వాళ్ళ లాగు కూడా తీసుకొట్టాలి ఒక్కొక్కరు అని చెప్పి నేను సింగరేణి కార్మికులను కోరుతా ఉన్నా. ఇవాళ మన సింగరేణి బొమ్మబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడండి, బీజేపీ ఎమ్మెల్యే ఒక్కడు మాట్లాడా, బీజేపీ నాయకులు ఒక్కడు మాట్లాడా, మీరు తెలంగాణ బిడ్డలు కాదా? తెలంగాణ కార్మిక లోకానికి నష్టం జరుగుతుంటే మీరు ఎందుకు నోరెత్తారు? 72 గంటలుగా తెలంగాణలో సింగరేణి కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఒక్కడు మీరు ఎందుకు మాట్లాడరు? పార్లమెంట్ జరుగుతూ ఉంది, ఎందుకు ప్రధానమంత్రిని కలవరు? ఎందుకు కోల్ మినిస్టర్ని కలవరు? ఎందుకు ఈ 4 బొగ్గు బ్లాక్ల వేల మాపాలని చెప్పి మీరు ఎందుకు ఒత్తిడిలేరు? నా కొడుకు ఎన్నికలు వస్తేనే మీకు ఓట్లు కావాలి. తెలంగాణ కార్మికులు, తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలై, తెలంగాణ రైతులకు, తెలంగాణ కార్మికులకు, తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే ఎప్పుడు మాత్రం మీరు మాట్లాడరు? అటువంటి మీకు తెలంగాణలో అసలు తిరిగే నైతిక అర్హత ఎక్కడిది? కాబట్టి కార్మికుల విషయంలో ఆలోచన చేయాలి. మొన్న ఎట్లయితే రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేసారు, ఇవాళ మళ్ళీ సింగరేణి కార్మికులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో తెలంగాణను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బ్రేకులు వేసేటటువంటి ప్రయత్నం ఈ దొంగలు, ఈ బట్టెబాజు వాళ్ళు బీజేపీలు చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించాలి, కొడుకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, ఎవ్వరిని వదిలిపెట్టద్దు. మా యువమిత్రులు కూడా నేను కోరుతా ఉంది, వాళ్ళ సింగరేణి కోల్పేట ఏరియాలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చి చాలా మంది యువకులకు, వేలాది మంది యువకులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, మా ప్రభుత్వం, మా కేసీఆర్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దాన్ని పక్కన పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకొచ్చినాం మేము. మరి వాళ్ళ ఆ సింగరేణి సంస్థ ఉంటేనే ఈ వారసత్వ ఉద్యోగాలు కొనసాగుతాయి, తద్వారా తండ్రుల ఉద్యోగాలు కొడుకుల ద్వారా భర్తీ అవుతాయి. మీకు అందరు కూడా యువకులకు ఆ ఏరియాలో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి బొగ్గు బ్లాకులే లేకుండా వీటన్నిటి ప్రైవేట్ పరం చేస్తే మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి రేపటి రోజున? కాబట్టి మీ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి సోషల్ మీడియా వేదికగా సింగరేణి కోల్పెళ్తే ఏరియాలో ఉండేటటువంటి మా యువ మిత్రులంతా కూడా ఈ భారతీయ జనతా పార్టీ మీద తీవ్రంగా స్పందించాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో 2014లోనే తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్ లో మాట్లాడినా. 7 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపు మీద ఒక నిర్ణయం లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఇంత దుర్మార్గంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఈ దొంగలను ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. కాబట్టి సింగరేణి కార్మిక లోకం తిరగబడాలి. కేంద్ర ప్రభుత్వ సింగరేణి వ్యతిరేక వైఖరిని ఖచ్చితంగా మనం అంతా నిరసించాలి. మీరంతా గట్టిగా ఉండండి, పోరాటం చేయండి. మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఆ ఏరియా ప్రజాప్రతినిధులుగా మేమంతా కూడా మద్దతునిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, దీని విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు స్పందించాలి. మీరు ఢిల్లీలో దావాదులు చేసుకున్నట్టు బంద్ పెట్టి ఈ అంశంలో మాట్లాడాలి. లేకపోయినట్టయితే కొడుకులారం మీరు అడిగికి వస్తే మా కార్మికులు మీ బట్టలు కూడా తీసుకొడతారని చెప్పి బీజేపీ ఎంపీలను నేను హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీ సొంత జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అక్కడ కార్మికులంతా 72 గంటల పాటు సమ్మె చేస్తున్నారు. బిడ్డ
మరి ఏం చేస్తారో నువ్వు గుడిగుల గుడిగురాల పల్లెవంతులు ఢిల్లీలో ఏం బిక్తున్నావు అని అడుగుతా ఉన్నాను నేను బండి సంజయ్ ఏం చేస్తా ఉన్నావు కనబడతలేదా కార్మికుల సమ్మె కనబడతలేదా కార్మికుల పోరాటం ఏం చేస్తున్నావు ఢిల్లీలో ఏం బిక్తున్నావు ఢిల్లీలో మాట్లాడాలి కానీ మోడీతో మాట్లాడాలి కానీ బొగ్గు శాఖ మంత్రితో మరి ఎందుకు కలిసిరు మీరు ఏం చేయడానికి కలిసిరు ఏం చేయడానికి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలు భారతీయ జనతా పార్టీ స్పందించకపోయినట్టయితే ఈ అంశాలు కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి ఢిల్లీలో మాట్లాడకపోయినట్టయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్మికులు మిమ్మల్ని మా కోల్బెల్ట్ ఏరియాలో తిరగమని వరపిట మీ భర్తం పడతారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను।